దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 128వ కీర్తన 5వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు క్షేమము కలుగుట చూచెదవు. ఈ లేఖను వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మొదటి వచనం మనం చూడాలి. ఎవరి జీవితంలో నెరవేరుతుంది? యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవల యందు ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో, వారి జీవితంలో నెరవేరుతుంది ఈ వాగ్దానం. ఈ వాగ్దానం మాత్రమే కాదు, రెండవ వచనంలో అంటారు, ఖచ్చితంగా నీ చేతులతో నువ్వు చేసిన కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు, నీ కష్టార్జితం పరుల సొమ్ము పోదు, నీకు ఎప్పుడు మేలే కలుగుతుంది, నీ ఇంట్లో నీ భార్య వల్ల నువ్వు సుఖపడతావు, నీ పిల్లల వల్ల నువ్వు సంతోషపడతావు. అంత మాత్రమే కాదు, పరలోకంలో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవిత కాలమంతా క్షేమం కలగటమే చూస్తావు కానీ కీడు కలగటం చూడు. పిల్లల పిల్లలను చూస్తావు, ఎప్పుడు సమాధానంగా ఉంటావు. ఇన్ని ఆశీర్వాదాలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే రెండు పనులు మనం చేయాలి. ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి, రెండవది ఆయన త్రోవలలో నడుచుకోవాలి. ఆయనకి భయపడుతూ భక్తి చేయటం అంటే మన దేవుడు మన మాటలన్నీ వింటున్నాడు, మన చర్యలన్నీ గమనిస్తున్నాడు, ఆయన మన ఆలోచనలు కూడా గమనిస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. కనుక ఆయనకు మనం ప్రతి విషయంలో భయపడాలి. అమ్మో, నా దేవుడు చూస్తున్నారు, నా దేవుడు వింటున్నారు, నా దేవుడు గమనిస్తున్నారు అని ప్రతి విషయంలో ఎవరైతే దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో ఒక క్రమం పెట్టుకొని క్రమశిక్షణతో భక్తి చేస్తూ ఆయన సన్నిధిలో వినయ విధేయతలతో ఉంటారో వారికి, రెండవదిగా ఆయన త్రోవలలో నడుచుకునేవారు, అంటే ఆయన త్రోవలు ఆయన వాక్యమే. ఆయన వాక్యాన్ని ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారందరి జీవితాల్లో ఈ విధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిలో నుండి ఆయన ఆశీర్వాదం వింటున్న మీ అందరి జీవితాల్లో కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. మీ జీవిత కాలమంతా ఈ వాగ్దానం వింటున్న మీ అందరూ మీ జీవిత కాలమంతా ఎప్పుడు అయ్యో అలా అయిపోయిందా, అయ్యో ఎలా అయిపోయిందా అనే ఒక వేదనపూరితమైన స్వరం ఇక మీ నోట వినపడకుండా క్షేమంగానే సుఖంగానే సంతోషంగానే ఎప్పుడు మీరుంటూ ఆనందంగా సంతోషంగా ఉండే మహాభాగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. అయితే ఎందుకు ఆ పైన మొదటి వచనంలో చెప్పిన మాట ప్రకారం మనం జీవించకూడదు? అలా జీవిస్తూ ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కదా ఈ 128వ అధ్యాయంలో. ఈ ఆశీర్వాదాలన్నీ వింటున్న మీ అందరి కుటుంబాల్లో సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వారు మీకు భయపడుతూ మీ భక్తి చేస్తూ మీ వాక్యానుసారంగా జీవించటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచండి. వారి కష్టార్జితం వారు అనుభవించినట్లు సహాయం చేయండి. వారికి ఎప్పుడు మేలు కలుగునట్లు సహాయం చేయండి. వారి భార్య వల్ల, భర్త వల్ల, కుటుంబంలో సభ్యులందరి వల్ల, పిల్లల వల్ల సంతోషంగా ఆనందంగా ఉండునట్లు మీ కృప దయచేయండి. నీ పరలోకపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వీరి పైన కుమ్మరించండి. వీరి జీవిత కాలమంతా క్షేమం కలగటమే వీరి చూచునట్లుగా మీరు సహాయం చేయండి. పిల్లల పిల్లలను చూస్తూ ఎప్పుడు సమాధానంగా ఉండే భాగ్యం మీరందరికీ మీరు అనుగ్రహించమని
మా ప్రార్థనలు వినినందుకు ఈ వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ